ప్రభువైన నామములు మీ అందరికీ శుభములు పునీత మార్తమ్మ నిర్బంధన స్మరణ మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచ్చో దేవుడు మన ఎందు ఉండును మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహారవ వచనం వరకు ప్రియ సోదరులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము ప్రేమించువాడు దేవుని బిడ్డ అతడు దేవుని వాడగును దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించితిమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయన ఇట్టిది ప్రియమిత్రులారా దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలేను దేవుని ఎవరును ఎన్నడును చూడలేదు మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన ఎందు ఉండును ఆయన ప్రేమ మన ఎందు పరిపూర్ణమగును ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము ఎందును దేవుడు మన ఎందును ఉండుట లోక లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి పరులకు బోధించితిమి యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచ్చో వానియందు దేవుడును దేవునియందు అతడును ఉందురు దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను దానిని మనము విశ్వసింతుము దేవుడు ప్రేమస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించును అతడు దేవుని ఎందును దేవుడు అతని ఎందునూ ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభువెంత మంచివాడు పరిశీలించి చూడుడు హూయ వచనము హలియ హలియ లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించి వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును హాలూయ ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము పదేవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు వారు ప్రయాణము చేయుచుండగా ఏసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు ఆమె ప్రభు పాదుముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు లేదా నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను అందుకు ఏసు మార్తమ్మ మార్తమ్మ నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు కాని అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక